నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ జలకళ ప్రోగ్రాంను ఇనాగ్రేట్ చేశారు మరి దాదాపు ఐదు లక్షల ఎకరాలకు ఏ సౌకర్యము లేని భూమి ఐదు లక్షల ఎకరాలకు అక్కడ ఈ కెనాల్ కానీ లేకపోతే ట్యాంకుల ద్వారా కానీ ఇరిగేట్ కానీ భూములకు ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం కోసం రెండు లక్షల కుటుంబాలకు రెండు లక్షల బోర్లను వేయడానికి రూపొందించిన ప్రణాళిక వైఎస్ఆర్ జలకళ ఇది మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఏదైతే మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు ఆ పాదయాత్రల్లో ముఖ్యంగా కొన్ని జిల్లాలలో అనంతపూర్ కానీ అదేవిధంగా చిత్తూరు జిల్లా కానీ ఇలాంటి జిల్లాల్లో ఎక్కువ ఇరిగేషన్ మీద ఆధారపడకుండా పెద్ద మేజర్ కానీ మైనర్ ఇరిగేషన్ కానీ లేదా మీడియం ఇరిగేషన్ కానీ సౌకర్యాలు లేని దగ్గర వాళ్ళందరూ కూడా వచ్చి విజ్ఞప్తి చేశారు కొంతమంది మహిళలు అయితే వితంతులు మహిళలు వచ్చి మా భర్త చనిపోయాడు మాకు దాదాపు పదహారు ఎకరాలు పదహైదు ఎకరాలు భూమి ఉన్నది బోర్ల మీద బోర్లు వేసి నీళ్లు పడక పడినా కూడా ఆ నీళ్లు రెండు నెలల్లోనో మూడు నెలల్లోనో పంట చేతికి రాకుండా పోయి అన్నీ కూడా మేము ఆస్తులన్నీ కూడా అమ్ముకోవడం జరిగింది మాకిప్పుడు రెండెకరాలు మూడెకరాలే ఉంది మాకు భర్త పోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ అప్పుల గురించి అని చెప్పి అనేక రకాల విజ్ఞప్తులు అందరూ కూడా చేయడం జరిగింది ఆ రోజు అక్కడ పరిస్థితులను చూసి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించి తప్పనిసరిగా మనం అధికారం లేకొస్తే ఈ బోర్ల ద్వారా మీకు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాను ఏర్పాటు చేసేది కాకుండా మీరు ఒక బోర్ వేస్తే అది ఎండిపోతే తిరిగి మళ్ళీ దాన్ని నీళ్లు పడకపోతే తిరిగి మళ్ళా బోరు వేపిస్తాను లేదా పంట పెట్టిన తర్వాత అకాలంగా అది బోరు ఎండిపోతే ఆ బోరు కూడా వేయించి ఆ పంటను కాపాడుతాను అని చెప్పి ఏదైతే చెప్పాడో దానికి ప్రతిరూపమే ఈ వైఎస్ఆర్ జలకళ మరి ఈ వైఎస్ఆర్ జలకళ ద్వారా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మెట్ట ప్రాంతాలు ఉన్నాయి అన్ని జిల్లాల్లో కూడా సాగునీటికి నోచుకొని భూములు చాలా ఉన్నాయి అంచేత దాదాపు ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం కోసం రెండు లక్షల బోర్లను ఒక్క ఒక్క నియోజకవర్గంలో శాసనసభ నియోజకవర్గంలో ఒక బోర్ బండిని డ్రిల్ బండిని ఎక్కడ వారికి అందుబాటులో ఉంచి అదే కాకుండా ఎక్స్ట్రాగా పదమూడు నియోజకవర్గాలకు పదమూడు బండ్లను అదనంగా స్పేర్ బండ్లు మాదిరి పెట్టి ఈ కార్యక్రమాన్ని నిన్నటి రోజు ప్రారంభించడం జరిగింది దీంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు రెండు వేల మూడు వందల నలభై కోట్లతో ఈ రెండు లక్షల బోర్లు వేయాలని చెప్పి ఏదైతే ఆలోచన చేశారు మరి నిన్నటి రోజు ఆయన తిరిగి ఆలోచన చేసి బోర్లు ఇచ్చి మనం మోటార్లు ఇకపోతే బాగుండదు ఆ మోటార్లకు విద్యుత్ కనెక్షన్ ఇకపోతే బాగుండదు వాటికి కూడా మనం ఇవ్వాలని చెప్పి అధికారుల ద్వారా అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని పదహారు వందల కోట్లు ఖర్చు అని చెప్పి దానికి కూడా ఇవ్వడం జరిగింది అంతే దాదాపు నాలుగు వేల కోట్లు ఈ బోర్లకు దానికి మోటార్లు కానీ కనెక్షన్ కానీ మొత్తం ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడంలో ఖర్చు చేయడం జరుగుతూ ఉందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈ నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక బోరు బండి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క బండి ఒక్కొక్క జిల్లాకు ఒక ఎక్స్ట్రాగా బండి పదమూడు జిల్లాలకు పదమూడు బండ్లు కూడా ఇవ్వడం జరిగింది అంతే కదా పార్లమెంట్ కాదు పదమూడు జిల్లాలకు కూడా పదమూడు బండ్లు ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది ఏదైనా ఒక బండి రిపేర్ వస్తే అక్కడ నిరంతరము ఈ బోర్లు వేసే కార్యక్రమం కొనసాగాలని చెప్పి ఆలోచనతో ఇవ్వడం జరిగింది మరి ఆ విధంగా చూస్తే మనకు ఈ రాష్ట్రంలో గతంలో ఎవరైతే ఎక్కువ బోర్లు వేసి నాకు తెలిసి మా జిల్లాలోనే కాదు అనంతపూరు ప్రకాశం జిల్లా కడప జిల్లా వీళ్ళందరూ కూడా దాదాపు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకునేదంతా కూడా ఈ బోర్లు ఫెయిల్ అయిపోయి ఒక బోర్ వేస్తాడు మళ్ళీ పక్కనోడు సేద్యం చేస్తూ ఉంటాడు ఏమైనా చేయలేకుండా ఉంటాడు మళ్ళా ఏడవ తా అప్పు పూజేసి ఇంకో బోర్ వేస్తాడు ఆ విధంగా ఆరేడు బోర్లు ఎనిమిది బోర్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు అర్థమాస్తి కూడా ఈ బోర్ల కోసం అమ్ముకుని వాళ్ళు ఉన్నారు అంచేత వారికి ఎవరికి కూడా ఆర్థిక భారం కాకుండా చిన్న సన్నకారు రైతులకు అందరికీ కూడా కులాలు లేదు మతాలు లేదు ఏం లేకుండా ఎవరికైతే తక్కువ భూమి ఉండి నీట్ సౌకర్యం లేదు వారందరికీ కూడా చిన్న సన్నకారు రైతులకి అందరికీ కూడా ఈ సౌకర్యం కల్పించడం జరిగింది తప్పకుండా ఇది చాలా నిన్న నుంచి చూస్తాను మాకంతా కూడా ఫోన్లు ఇవన్నీ వచ్చి చూస్తే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ చర్యను ఎంతో ఘనంగా కొనియాడుతూ ఉన్నారు రైతులందరూ కూడా మరి ఇది ఒక ఆశా జ్యోతి అయింది పేద రైతులందరికీ దీన్ని తప్పకుండా పూర్తి స్థాయిలో మేము అమలు చేస్తామని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాను ఇంకపోతే ఇంకేముందా ఇది కొత్తగా ఇంకొకటి కూడా ఒక ఒకవేళ ఒక బోర్ వేస్తే దానికి కావాల్సిన కేసింగ్ పైపు డెప్త్ కేసింగ్ పైప్ డెప్త్ కొడానికి అదేవిధంగా బోర్ ఇది కొల్చడానికి కొత్తగా ఒక సాఫ్ట్వేర్ కూడా వచ్చింది ఆ సాఫ్ట్వేర్ని బట్టి ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా చేయడానికి కూడా చర్యలు తీసుకుంటూ ఉన్నాము ఇది ఏదైతే ఇది మనకు సప్లై చేశారో జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు వాటిని ఉపయోగించి బోర్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కేసింగ్ పైపు ఎంత డెప్త్ వేసాము ఎంత డెప్త్ బోర్ డ్రిల్ చేసాము అదేవిధంగా ఈ డెప్త్కు ఎలాంటి మోటార్ వాడాలా అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకొని వీటిని శాస్త్రీయంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను ఇకపోతే రోజు కూడా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు నా మీద ప్రధానంగా అక్కడ గతంలో కూడా చెప్పాను అతని గురించి నేను పెద్దగా చెప్పదలుచుకోలేదా రామకృష్ణ అని చెప్పి దాదాపు పదకొండేళ్ళకు పైన ముందు సస్పెండ్ అయిన ఒక జడ్జిని వారు రాజకీయంగా వాడుకోవడానికి చంద్రబాబు నాయుడు ఏ జరిగినా కానీ నేను హర్జన వ్యతిరేకని చెప్పి రామకృష్ణ కుటుంబం మీద దౌర్జన్యం చేశానని చెప్పి అతను పదే పదే పత్రికల్లో చెప్పడమే కాక కేసు కూడా వేయించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఈ దళితులకంత వ్యతిరేకమైన ఒక పిక్చర్ ఇవల్ల దళితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దళితులను అని చెప్పి ఆలోచనతో ఈ చంద్రబాబు నాయుడు చేశాడు మొన్నటి రోజు వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు రామచంద్ర అనే వ్యక్తి ఆయన మార్కెట్కి పోయి కూరగాయలు పండ్లు కొనేదానికి పోయి ఒక తోపుడు బండి ఉంటే ఆ బండి దగ్గర తీసుకుంటామంటే ఒక అతని కారులో వచ్చాడు ఆ దారులు వచ్చే అది అర్థంగా ఉందని చెప్పి ఘర్షణ పడతా ఉంటే ఈ రామచంద్ర ఇంటర్ఫీర్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది అతనికి ఏదో చిన్నపాటి దెబ్బలు కూడా తగిలాయి ఆ తర్వాత అక్కడ లోకల్గా ఉండే వాళ్ళందరూ కూడా ఇద్దరిని కూడా పక్కకు దోసేసి అందరినీ కూడా పంపించేశారు ఆ తర్వాత ఈయనపై పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చాడు కేసు ఇచ్చిన తర్వాత కేసు కూడా రిజిస్టర్ చేశారు కేసు క్రైమ్ నెంబర్ టూ నైంటీ టూ బార్ ట్వంటీ ట్వంటీ అండ్ సెక్షన్ త్రీ ట్వంటీ ఫోర్ రీడ్ విత్ సెక్షన్ థర్టీ ఫోర్ ఐపీసీ అండ్ సెక్షన్ త్రీ డే టూ విఏ ఆఫ్ ఎస్సీ ఎస్టీ పిఓఏ యాక్ట్ వాజ్ రిజిస్టర్డ్ అంటే బి కోట పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది మరి మాకు సంబంధం లేని విషయం అని చెప్పి ఈరోజు చంద్రబాబుకు తెలియాలా నువ్వు చేసింది తప్పు అని చెప్పి అతనికి తెలియాలని చెప్పి నేను మీ ముందు ఈ విషయం చెప్తా ఉన్నాను లేకపోతే ఈ రామకృష్ణ గారి గురించి కానీ లేకపోతే దళితుల గురించి కానీ మేము ఏ మేరకు మా జిల్లాలో వారికి అందరికీ కూడా ఉపయోగపడుతూ ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దళితుల కోసం కృషి చేస్తూ ఉందో మీకు ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు మరి ఇంత జరిగితే ఆ తర్వాత అతన్ని ఎవరు కొట్టారు అంటేనే అది ఏది కూడా చూడకుండా ఒక ఆయన కొడుకు ట్వీట్ చేస్తాడు ఇది అన్యాయం అక్రమము దళితుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ది రామచంద్రారెడ్డి కుటుంబం చేస్తూ ఉండేది అని చెప్పి వాళ్ళ కుమారుడు ఆయనేమో ఏకంగా ఎంక్వైరీ చేయండి అరెస్ట్ చేయండి అని చెప్పి చెప్తాడు తీరా చూస్తే వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రతాప్ రెడ్డి అని చెప్పి ఆయన స్టాంచ్ ఫాలోయర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ ఇది అక్కడ విలేజ్ కూడా ఆయనది నారాయణపల్లి ఆ నారాయణపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఒక లీడరు మరి ఆయన చేసిన దాన్ని కూడా మాకు రుద్దాడు తీరా అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ ప్రతాప్ రెడ్డి అనేవాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు అన్న అన్ని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం మాట్లాడతాడని చెప్పి మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తా ఉన్నాను డీజీపీ గారు కూడా ఒక లెటర్ రాశారు నిన్నటి రోజు డీజీపీ గారు కూడా ఒక లెటర్ రాశారు ఇరవై ఏడవ తేదీ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతాప్ రెడ్డి అనే అతను ఆ రామచంద్ర అనే అతను కొట్టడం జరిగింది మరి ఇది తెలుగుదేశం పార్టీ వారు చేసింది మీరు అకారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వృద్ధి ది లా అండ్ ఆర్డర్ అంతా ఫెయిల్ అయిపోయిందని చెప్పి మీరు చెప్పడం భావ్యం కాదని చెప్పి చంద్రబాబు నాయుడుకి మన డీజీపీ గారు కూడా లె లేఖ రాయడం జరిగింది మరి ఇన్ని జరిగితే కూడా దీని మీద రౌండ్ టేబుల్ సమావేశాలు ఏదో మేము ఊరంత కొండంతలు చేసి మేము దళితులకు వ్యతిరేకం అని చెప్పి చెప్పే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా నేను స్వయంగా నా మీద కానీ ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా ఇంతవరకు ఈ రామకృష్ణ అనే సస్పెండెడ్ జడ్జిని ఎవరు పులి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిన్నటి రోజు జరిగిన ఇన్సిడెంటే ప్రూవ్ చేస్తుంది వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో హ్యాండ్ ఇన్ గ్లో ఉన్నారు హ్యాండ్ ఇన్ గ్లో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వారే వాళ్ళు వాళ్ళే కొట్లాడుకొని వాళ్ళనే అరెస్ట్ చేశారు తెలుగుదేశం పార్టీ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తిని మరి ఇంత జరిగినా కూడా ఇంకా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా మీద రుద్దలానే ప్రయత్నం చేస్తున్నాడంటే చాలా దురదృష్టకరం దానికి సపోర్ట్ చేసే మీడియా కూడా ఉంది ఆయన హైదరాబాద్లో కూర్చొని ఏం చెప్పినా కూడా ఇక్కడ హెడ్లైన్స్లో వస్తుంది మరి ఇక్కడ వాస్తవాలు రాసే పరిస్థితి మన ప్రింట్ మీడియాకు లేదు లే వాస్తవాలు చూపించే పరిస్థితి కొన్ని ఎలక్ట్రానిక్ ఛానల్స్ కూడా లేదు మరి ఇది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం అని చెప్పి నేను భావిస్తూ